మిత్రులారా, ఈ వీడియోలో మనం బెల్లం జిలేబీని ఎలా తయారు చేస్తారో చూద్దాం. మనం చూస్తున్నటువంటి ఈ వీడియోలో 10 కేజీల మైదా అలాగే 1/2 కేజీ పెరుగు ఈ రెండు ఒక గిన్నెలో వేసి వేడి నీళ్ళతో బాగా కలియబెట్టి రాత్రంతా అలాగే వదిలేశారు. ఉదయం సుమారుగా ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తుంది. ఈ సమయంలో వీరికి 10 కేజీల సుమారు బెల్లం జిలేబీ ఆర్డర్ ఉండటం మూలంగా వీరు ఆ జిలేబీని చేసే ప్రయత్నం చేస్తున్నారు. జిలేబీ పిండిని రాత్రి ఏదైతే నానబెట్టారో ఆ పిండిని మరొకసారి బలంగా కలిపే ప్రయత్నం చేస్తున్నారు. బెల్లాన్ని కొన్ని నీళ్ళని ఒక కళాయిలో తీసుకొని బెల్లం పాకం కోసం మరిగిస్తున్నారు. మనకి జిలేబీ సహజంగా యెల్లో కలర్లో ఉంటుంది. ఆ కలర్ రావటం కోసం వీరు యెల్లో కలర్ని ఇది చూస్తున్నారు కదా, ఈ డబ్బాని యెల్లో కలర్ని జిలేబీ కలరు, ఈ కలర్ని ఏదైతే ఈ బెల్లం పాకం ఉందో ఆ బెల్లం పాకంలో వేస్తున్నారు. జిలేబీ పిండిని స్టవ్ దగ్గర పెట్టుకున్నాక మళ్ళీ కలుపుతూ ఉన్నారు. పాపం మనవాడు ఇంకా టిఫిన్ చేసినట్టు లేడు, ఓపిక చేసుకొని మరీ బలంగా కలుపుతున్నాడు. అలాగే వీరు సుమారుగా 1/4 గంట సేపు మూడోసారి ఈ పిండిని వీళ్ళు కలియబెట్టారు. మనం వీడియో తీస్తున్నామని మనవాడు చాలా స్టైల్గా నవ్వుతున్నాడు. ఒకసారి ఆ స్టైల్ని చూడండి. జిలేబీని కాల్చటం కోసం నూనె కళాయి పెట్టారు. ఈ కళాయిలో సుమారుగా 3 లీటర్ల నూనెని పోసి వీరు వేడి చేస్తున్నారు. వేడి అయినది మనవాడు ఒక క్లాత్, ఆ క్లాత్కి చిన్న బెజ్జం పెట్టి ఉంటుంది, ఆ క్లాత్లోకి జిలేబీ పిండిని ఏదైతే మైదా పెరుగు వేడి నీళ్ళతో కలిపి కలియబెట్టిన పిండి ఉందో ఆ పిండిని ఈ క్లాత్లోకి తీసుకొని ఆ క్లాత్ని చక్కగా ఫోల్డ్ చేస్తున్నాడు. నూనె వేడైంది కాబట్టి మనవాడు జిలేబీని చేయటం ప్రారంభించాడు. నూనెలో ఇలా జిలేబీ ఈ క్లాత్ని ఒత్తుతూ ఇలా గుండ్రటి షేప్లో మనవాడు ఆ నైపుణ్యంతో జిలేబీని వేస్తున్నాడు. చివరగా
జిలేబీ కావలసినంత నూనెలో కాలిన తర్వాత ఆ జిలేబీని తీసి ఇంతకుముందు చేసి పక్కకు పెట్టుకున్నటువంటి బెల్లం పాకంలో ఈ జిలేబీని ఉంచుతున్నాడు. 2-3 నిమిషాలు ఆ జిలేబీ బెల్లం పాకాన్ని తనలో లాక్కుంది. చూశారు కదా, ఇలా మనకు కావలసినటువంటి జిలేబీ తయారవుతుంది. కేవలం 40 నిమిషాల్లో 10 కేజీల జిలేబీని మనవాడు తయారు చేశాడు.